దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. టర్న్ విత్ మీ టు ఫస్ట్ బుక్ ఆఫ్ శామ్యూయేల్ chapter 19 verse 20. దావీదును పట్టుకున్నటకై సౌలు దూతలను పంపెను. వీరు వచ్చి ప్రవక్తలు సమాజముగా కూడుకొని ప్రకటించుటయు, సమూయేలు వారి మీద నాయకుడుగా నిలుచుటయు చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదకి వచ్చను గనక వారును ప్రకటింప నారంభించని. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకల్లో దీవించను గాక. దేవుని పరిశుద్ధాత్మ నడిపిం కొరకు ప్రార్థించుకుందాం. మిక్కిలి ప్రియుడమైన మా పరలోకపు తండ్రి, జీవం గల దేవ, మీ కృపను బట్టి మాత్రమే యేసు ప్రభు వారి శ్రేష్టమైన జీవం గల నామమున మమ్మల్ని కనికరించారు, మా ఎందు దయ చూపించారు, కృప చూపించారు, మీ సార్వభౌమాధికారములో, మీ చిత్తంలో, ప్రణాళికలో, కృపలో జ్ఞాపకం చేసుకున్నారు, సజీవ లెక్కలో ఉంచారు. మహిమ మీకే కలుగునుగాక. ఈ సమయంలో సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనాన్ని పరిశుద్ధాత్మ గురించి మేము వాక్యం ధ్యానిస్తుండగా మీ తండ్రి ఆత్మీయులుండి మాట్లాడుచున్నాడు, కానీ మాట్లాడేవారు మీరు కారు. మా ప్రభా, ఆ మాటను దయతో మీరు నెరవేర్చాలని, పరిశుద్ధమైన మీ ఆత్మను వాక్యం బోధిస్తున్న నా మీద కుమ్మరించాలని, వింటున్న విశ్వాసులు పరిశుద్ధాత్మ చేత నింపబడాలని, వారి దేహాలు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడాలని, వారి మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడాలని మేము ప్రార్థిస్తుంటున్నాం. మరో మనసు రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే కృపను వారి మీద కుమ్మరించే రక్షణలోకి నడిపించండి. అనారోగ్యముగా ఉంటే వాక్కు ద్వారా వారిని మీరు స్వస్థపరచాలని మేము ప్రార్థిస్తుంటున్నాం. పడిపోయి ఉంటే దయ ఉంచి వారిని లేవనెత్తండి. ఆత్మీయ జీవితంలో బలహీనంగా ఉంటే వారిని బలపరిచి స్థిరపరచాలని, చివరి వరకు ఆత్మను కుమ్మరిస్తూనే ఉండాలని, ఉజ్జీవాన్ని దయచేయాలని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి విశాఖపట్నంలో ఉన్న నాజరీన్ మినిస్ట్రీస్ తరపున, నాజరీన్ బైబిల్ కాలేజ్ తరపున, నాజరీన్ సంఘం తరపున, నాజరీన్ టీవీ పరిచర తరపున, నాజరీన్ యూట్యూబ్ మినిస్ట్రీస్ తరపున, విజయనగరంలో ఉన్న సిమ్స్ ప్రాట్న బ్యాప్టిస్ట్ సంఘం తరపున, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. దేవుడిచ్చినటువంటి కృపను బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవునికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సమయంలో చెల్లిస్తూ ఉంటున్నారు. ప్రభునందు ప్రేమటువంటి వాళ్ళారా, మనం ధ్యానించేటువంటి అంశం ఏమనగా, స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అపాన్ ద మెసెంజర్స్ ఆఫ్ సాల్, అనగా సౌలు దూతల మీదకి యెహోవా ఆత్మ దిగి వచ్చెను, సౌలు దూతల మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చెను, సౌలు దూతల మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చెను అనేటువంటి అంశాన్ని మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనమును మనమందరం కూడా పరిశుద్ధాత్మ గురించే వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. నౌ హౌఎవర్ దిస్ చాప్టర్ ఫస్ట్ శామ్యూయేల్ 19, అనగా ఈ అధ్యాయం ఏదైతే మొదటి సమూయేల్ 19వ అధ్యాయంలో ఉందో, దేవుని బిడ్డలారా, ఇట్ షోస్ అస్, మనకు ఏం చూపిస్తుంది, ఏం నేర్పిస్తుంది అని అంటే, గాడ్ ప్రొటెక్ట్స్ అస్, దేవుని బిడ్డలారా, యాజ్ హీ ప్రొటెక్టెడ్ డేవిడ్, దావీదును దేవుడు ఏ విధంగా సౌలు నుంచి, సౌలు దూతల నుంచి దేవుడు కాపాడాడో ఆ విధంగా దేవుడు మనల్ని కూడా ఇప్పటికీ కాపాడతాడు అనేటువంటిది మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం ఇప్పుడు చదువుకున్నాం కదండి, దాని ప్రకారమే మనకు అర్థమవుతూనే ఉంది. కాబట్టి మరొక మాట మీరు గుర్తుంచుకోవాలి, బాగా స్టడీ చేస్తే, సాల్ మేడ్ 21 attempts టు స్లైన్ డేవిడ్, అనగా దావీదును చంపడానికి సౌలు మొత్తం 21 సార్లు హత్యా ప్రయత్నాలు చేస్తాడు. కానీ 21 సార్లు సౌలు ద్వారా దావీదు మీద హత్యా ప్రయత్నాలు జరిగినా, లేకపోతే చంపడానికి ప్రయత్నించినా, దాడులు జరిగినా, 21 సార్లు కూడా దేవుడు తన కృపలో దావీదును కాపాడుకుంటూనే వస్తున్నాడు. కాబట్టి మిమ్మల్ని, నన్ను కూడా మీకు తెలియదేమో కానీ, ఆకాశ మండలంలో దురాత్మల సమూహం ఉంది కనుక అవి మన మీద దాడి చేస్తుండగా, ప్రతి దినము కూడా దేవుడు తన కృపాహస్తాల్లో మనల్ని కాపాడుతూనే ఉన్నాడు. అందుని బట్టి దేవుడికి స్తోత్రాలు. దేవుని బట్టి 4 ways గాడ్ ప్రొటెక్టెడ్ డేవిడ్. మీరు బాగా అర్థం చేసుకుంటే వాక్యం చాలా క్లియర్గా బోధిస్తున్నాను, వినాలని కోరుతున్నాను. ఈ 19వ అధ్యాయం మొదటి సమూయేల గ్రంథం కనుక చదివితే 4 విధాలుగా దేవుడు తన కృపలో దావీదును కాపాడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. ఎవరి ద్వారా దేవుడు మొదటిగా దావీదును కాపాడాడు? మొదటి సమూయేల గ్రంథం 19వ అధ్యాయంలో అనగా మొదటి 7 వచనాలతో చదివితే, త్రూ ఏ ప్రిన్స్ కాల్డ్ జొనాథాన్, అనగా సౌలు యొక్క కుమారుడైనటువంటి యోనాథాను ద్వారా దేవుడు దావీదును కాపాడాడు. ప్రేమటువంటి వాళ్ళారా, సౌలేమో రాజు, తన కుమారుడైనటువంటి యోనాథానేమో ఆలోచించాలి యువరాజు, దావీదేమో అల్లుడవుతున్నాడు. సో కాబట్టి ఇక్కడ పరిస్థితి ఏంటంటే, వారిద్దరి మధ్య కూడా సన్నిహిత సంబంధం ఉంది కనుకనే ఎలాగైనా సరే దావీదును కాపాడాలని ఈ యోనాథాను ముందుగానే నిర్ణయించుకున్నాడు. యోనాథానుకు దావీదు అంటే చాలా ఇష్టం. వారి స్నేహం, వారి యొక్క హృదయాలు, మనసులు బాగా కలిసిపోయాయి. మన జీవితంలో కూడా 100 మంది 1000 మంది మన చుట్టూ ఉండడం కంటే కూడా నిజంగా ప్రాణానికి ప్రాణమించేటువంటి ఒక స్నేహితుడు అంటే మన జీవితంలో నిజంగానే చాలా గొప్ప విషయం. ఒక క్రైస్తవ విశ్వాసిగా నేను చెబుతున్నాను, మొదట దేవుణ్ణి బట్టి దేవుడికి స్తోత్రాలు, రెండవదిగా
నా తల్లిదండ్రుల కుటుంబాన్ని బట్టి దేవుడికి స్తోత్రాలు. మూడవదిగా పాస్టర్మ్మ పిల్లలను బట్టి, రేమా జోసెఫ్ను బట్టి దేవుడికి స్తోత్రాలు, వందనాలు. ఆ తర్వాత రోహిణిని బట్టి దేవుడికి స్తోత్రాలు. ఆ తర్వాత ప్రమనదు ప్రేమటువంటి వాళ్ళరా, నా స్నేహితులను బట్టి నిజంగా దేవుడికి స్తోత్రాలు. వాళ్ళు క్రైస్తవులు కాకపోయినా, అవిశ్వాసులు అయినప్పటికీ కూడా, అన్యజనులు అయినప్పటికీ కూడా ప్రాణానికి ప్రాణంగా ప్రేణించేటువంటి స్నేహితులను దేవుడు తన కృపలో నాకు ఇచ్చాడు. కాబట్టి వారిని బట్టి దేవుడికి స్తోత్రం. అలాగే ఇక్కడ కూడా యోనతాను, దావీదులు కూడా వాళ్ళకి ఎంత మధ్య భావబంధుల సంబంధం ఉన్నప్పటికీ కూడా స్నేహం వారిలో ఎక్కువగా మనం చూస్తాం. కాబట్టి యాజ్ అన్ అడ్వకేట్ ఆఫ్ డేవిడ్, అనగా దేవుని బిడ్డలారా, ఇదిగో దావీదు తరపున ఎవరు న్యాయవాదిలాగా, వాదించేటువంటి వాడులాగా ఎవరు కనిపిస్తున్నారు అంటే, మనకు ఇక్కడ యోనతాను కనిపిస్తున్నాడు. యోనతాన్ హీ టాక్ టు హిస్ ఫాదర్ సాల్, అనగా తన తండ్రి అయినటువంటి సౌలుతో యోనతాను మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నాన్నగారు, ఎందుకు మీరు దావీదు మీద పగబట్టారు? ఎందుకు దావీదును చంపాలనుకున్నారు? ఎందుకు దావీదు మీరు చంపకూడదు అని అనుకుంటే, దావీదు నిజంగా సింగిల్గా ఒక్కడే వెళ్ళి మనందరి తరపున గొల్యాతు మీద యుద్ధము చేసి జయము పొంది ఇస్రాయేల్ సైన్యముకంతా కూడా జయమిచ్చాడు, ఇజ్రాయేల్ దేవుణ్ణి గణపరచాడు. కాబట్టి అలాంటి దావీదును మీరెందుకు చంపుతున్నారు అని దేవుని బిడ్డలారా యోనతాను వెళ్ళి సౌలు అనేటువంటి తన సొంత తండ్రితో, తన స్నేహితుడు బావమరుది అయినటువంటి దావీదు గురించి మాట్లాడుతూనే ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ మన జీవితంలో కూడా వీ హ్యావ్ అడ్వకసీ, అనగా మన తరపున వకాలత్ చేసేటువంటి వారు ఉన్నారు. వీ హ్యావ్ అన్ అడ్వకేట్, మన తరపున కూడా ఒక ఉత్తరవాది న్యాయవాది ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, తండ్రి కుడి పార్శ్వమున పరలోకంలో కూర్చున్న దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే పరలోకపు ప్రధాన యాజకుడు, మీ తరపున నా తరపున ప్రధాన యాజకత్వాన్ని చేస్తున్నాడు, వకాలత్ చేస్తున్నాడు, అడ్వకసీ చేస్తున్నాడు, న్యాయవాదిగా ఉత్తరవాదిగా మన తరపున తండ్రిని వేడుకుంటూనే ఉన్నాడు. ఎట్లనగా దేవుని బిడ్డరా, జోనతాన్ ప్లెడ్ ఫర్ డేవిడ్, అనగా దావీదు తరపున యోనాతాను తన తండ్రి అయినటువంటి సౌలును బ్రతిమలాడినట్టుగా మనం చూస్తాం. ఆన్ ద బేసిస్ దట్ హీ స్లూ గొలియాత్, అనగా గొలియాతును చంపాడు అని. కాబట్టి గొలియాతును చంపినటువంటి వాడు మన దగ్గర ఉంటుండగా, నువ్వు అతన్ని చంపడం ఏంటి నాన్న అని తన తండ్రి అయినటువంటి సౌలుతో మాట్లాడడం మనం చూస్తాం. ఎగ్జాక్ట్లీ మనమేమైనా తప్పులు చేసినా, మనమేమైనా పాపాలు చేసినా, మన తరపున బాగా మీరు వినాలి, శిలువ మరణం మీద చనిపోయి తిరిగి లేచిన యేసు ప్రభువారు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని అడ్వకసీ చేస్తూ, వకాల చేస్తూ, న్యాయవాదిగా మనమే తప్పులు చేసినా యేసుప్రభువారు వేడుకుంటున్నారు. కారణం ఏంటి అంటే, ఆయన చేసిన శిలువ కార్యాన్ని బట్టి, ఆయన కొరకు మన కొరకు కార్చిన రక్తాన్ని బట్టి, పునరుత్థానమై తిరిగి లేచినటువంటి ఆ ప్యాషన్ని బట్టి యేసుప్రభువారు మన తరపున వేడుకుంటున్నారు. ఒక పాయింట్ మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుతున్నారు. దావీదు గొలియాతు మీద విజయాన్ని సంపాదించి తద్వారా ఇజ్రాయెల్ సైన్యానికి విజయాన్ని ఇచ్చాడు గనక, దావీదు తరపున యోనాతాను ఎవరితో మాట్లాడుతున్నాడు? తండ్రి అయినటువంటి సౌలుతో మాట్లాడుతున్నాడు. కానీ యేసుప్రభు దగ్గరకు వచ్చరికి దావీదు కుమారుడైన యేసుప్రభు వారు మనం తెచ్చిన విజయాన్ని బట్టి కాదు, ఆయన స్వయంగా సాతాను మీద, శోధన మీద, మరణం మీద, సమాధి మీద, శ్రమల మీద, వీటన్నిటి మీద యేసుప్రభు జయం పొందారు, రక్తం కార్చారు, చనిపోయి తిరిగి లేచారు గనక, ఆయన చేసినటువంటి శిలువ కార్యాన్ని బట్టి, ఆయన పునరుత్థానాన్ని బట్టి, ఆయన జయించిన సమాధిని బట్టి, మరణాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఆ కార్యం చేశారు గనక, మన తరపున తండ్రి అయినటువంటి దేవుణ్ణి వేడుకుంటున్నాడు మనల్ని కాపాడమని. అర్థమవుతుంది అనుకుంటా, తండ్రి అయినటువంటి సౌలు, మామైనటువంటి సౌలు, దేవుని బిడ్డరా, అల్లుడైనటువంటి, ఆ తర్వాత సైనికుడైనటువంటి ఈ యొక్క దావీదును చంపుతుండగా కుమారుడు అడ్డుపడితే, పరలోకపు తండ్రి మన మీదకి శిక్ష రాకుండా దేవుని కుమారుడైన యేసుప్రభువారు అడ్డుపడి, బాగా మీరు గుర్తుంచుకోవాలి, దావీదు చేసిన ఘనకార్యాన్ని బట్టి యోనాతాను చెప్తుంటే, యేసుప్రభువారు మాత్రం మన తరపున మన మీద ఘనకార్యం చేశామని కాదు, కానీ ఆయనే శిలువ కార్యం, రక్షణ కార్యం చేశాడు గనక, వారి తరపున నేను చేశాను గనక, వారిని క్షమించండి అని వేడుకుంటూ ఉంటే, అప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు కూడా మనల్ని క్షమిస్తూనే ఉన్నాడు. ఆ విధంగా మొదటిగా దేవుని బిడ్డలారా, దావీదును దేవుడు కాపాడినట్టుగా, ఎవరి ద్వారా? యోనాతాను ద్వారా కాపాడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. అండ్ వాట్ వాజ్ ద సెకండ్ వే ఆఫ్ ప్రొటెక్టింగ్ డేవిడ్, అనగా రెండవదిగా దావీదును దేవుడు ఏ విధంగా కాపాడుతున్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. డేవిడ్ రిటర్న్డ్ విక్టోరియస్, అనగా మీరు 8-10 వచనాలు గనక 19వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం గనక చదివితే, ఆయన విజయ వీరుడై యుద్ధం నుంచి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత దేవుని బిడ్డలారా, యుద్ధం నుంచి తిరిగి వచ్చిన తర్వాత దేర్ వాజ్ జెలసీ ఇన్ సాల్, అనగా దావీదు యుద్ధమును విజయవంతంగా ముగించుకొని వచ్చాడు కాబట్టి ఒక అసూయ అనేటువంటిది సౌల్లో కనిపిస్తూనే ఉంది. హీ త్రూ ఎ స్పియర్ అపాన్ డేవిడ్, అనగా ఒక బల్లెమును లేదా ఈటను
దావీదు మీదకి విసిరినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. దెన్ డేవిడ్ రియలైజ్ టు లీవ్. అప్పుడు దావీదు అనుకున్నాడు, నేను ఎలాగైనా సరే ఇది ఈయనను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోవాలి అని దావీదు దేవుని బిడ్డరా సిద్ధపడ్డాడు. ఇప్పుడు ఒక మాట, మనం కూడా చాలాసార్లు మనం బాగా ఉన్నా చాలామందికి అసూయ కలుగుతుంది. మామూలుగా చెప్తున్నాను, మన మంచి బట్టలు వేసుకున్నా చాలామందికి అసూయ కలుగుతుంది, మనకు మంచి రంగు ఉన్నా అందమున్నా చాలామందికి అసూయ కలుగుతుంది, మన మంచి కార్లలో వాహనాల్లో తిరిగినా అసూయ కలుగుతుంది, మన పిల్లలు బాగా చదువుకున్నా మనం మంచి ఉద్యోగాలు చేసినా అసూయ కలుగుతూనే ఉంది, వ్యాపారాల్లో లాభాలు గడించినా ఆ తర్వాత ఉద్యోగంలో జీతాలు సంపాదించినా చాలామంది కూడా అసూయ కలుగుతూనే ఉంది, ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు మనం చేస్తూ ఉన్నా చాలామంది కూడా అసూయ కలుగుతుంది. ఇది భౌతికంగా లోకరీతిగా చాలామందికి అసూయ కలుగుతుండగా ఆత్మీయ జీవితంలో కూడా మనం ఆత్మీయంగా బ్రతికినా చాలామందికి అసూయ కలుగుతూనే ఉంది. ఎక్కువగా ప్రార్థనా పరులమైన మన మీద అసూయ పడేటువంటి వాళ్ళు ఉన్నారు, మనం బాగా వాక్య చెప్పినా అసూయపడేటువంటి వాళ్ళు ఉన్నారు, మనం అనేక వేల గ్రామాలు తిరిగి సువార్త ప్రకటించినా అసూయపడేటువంటి వాళ్ళు ఉన్నారు, మనం పవిత్రంగా పరిశుద్ధంగా ఆ తర్వాత యథార్థంగా బ్రతికినా ఇంటెగ్రిటీ అనేటువంటిది మనలో ఉన్నా చాలామంది కూడా మన మీద అసూయపడేటువంటి వాళ్ళు ఉన్నారు, అద్భుతమైన సేవా పరిచర్య చేసినా చాలామంది కూడా అసూయపడేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి అసూయ అనేటువంటిది ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే పరలోకంలోనే స్టార్ట్ అయింది. ఎవరి ద్వారా? లూసిఫర్ ద్వారా. యెహోవా దేవుడి మీద అసూయపడ్డాడు, కాబట్టి మొదటి పాపం అక్కడ జరిగింది, కాబట్టి అది పడద్రోయబడ్డాడు ఎందుకనేది గుర్తుంచుకోవాలి. కనుక అసూయ అనేటువంటిది ఎంత భయంకరమైన పాపము అని అంటే, కనిపించని రహస్యమైన పాపం ఏంటంటే అసూయ. అదే మొట్టమొదట విశ్వములో సృష్టిలో జరిగింది లూసిఫర్ అనేటువంటి అపవాదిలో. కాబట్టి ఈరోజు మీరు నేను కూడా అసూయ అనేటువంటి బలహీనతలో ఉన్నామేమో, అది తీసేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే దేవుని దగ్గరికి వెళ్ళి, లార్డ్ ఐ హ్యావ్ ఎ వీక్నెస్, ఇట్స్ ఎ వీక్నెస్ ఆఫ్ జెలసీ, ఇతరుల మీద కుళ్ళుకుంటున్నాను, ఇతరుల మీద అసూయ పడుతున్నాను, వాళ్ళు బాగుంటే పచ్చగా ఉంటే నేను బాగుండలేకపోతున్నాను అని గనక మనం దేవుని దగ్గరికి వెళ్ళి ఉన్నదున్నట్టుగా యథార్థంగా ఈ విషయంలో నాకు చాలా అసూయ, నా యొక్క పొరుగు వారి మీద, నా భార్య మీద, భర్త మీద, పిల్లల మీద, కొన్నిసార్లు తల్లిదండ్రుల మీద కూడా, ఇలా కూడా కుటుంబంలో అసూయ పడేటువంటి వాళ్ళు ఉన్నారు, సంఘస్థుల మీద, తోటి విశ్వాసుల మీద నాకు అసూయ కలుగుతుంది, తోటి సేవకుల మీద అసూయ కలుగుతుంది అని అనుకున్నప్పుడు యథార్థంగా దేవుడి సన్నిధికి వెళ్ళి, దేవా నాకు ఈ అసూయ అనేటువంటి బలహీనత ఉంది కనుక నన్ను క్షమించని ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. కానీ సౌలు ఆ విధంగా దేవుడి సన్నిధిలో తనకు అసూయ ఉందని ఒప్పుకోలేక ఆ అసూయను ఎలా వ్యక్తపరిచాడంటే, ఈ చన్ను లేదా బల్లెమును, స్పియర్ను దావీదు మీద విసురుట ద్వారా తన యొక్క అసూయను వ్యక్తపరిచాడు సౌల్. అయినప్పుడు కూడా దేవుడు తన కృపలో రెండవసారి దావీదును కాపాడినట్టుగా మొదటి సమూయేలు గ్రంథం 19:8-10 మనం చూస్తాం. ఎప్పుడైతే నేను చంపను అని ప్రమాణం చేశాడో యోనాతానుతో ఎవరు సౌలు, అయినా కూడా మాట తప్పి ప్రమాణాన్ని తప్పి దావీదు మీద మళ్ళీ హత్యా ప్రయత్నం చేయగా, అప్పుడు దావీదు దేవుని బిడ్డారా ఏమనుకున్నాడు అని అంటే, డేవిడ్ రియలైజ్ టు లీవ్, అనగా ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోవాలి అని మాత్రం దావీదు డిసైడ్ అయ్యాడు. కొన్నిసార్లు మాత్రం ఎక్కడ శోధనకు మనకు కలుగుతుందో అక్కడ నుంచి వెళ్ళిపోవడం కూడా మంచిదే. శోధన గురించి మాట్లాడుతున్నాను ఎందుకనంటే, మీరు చాలా జాగ్రత్తగా ఆదికాండం కనుక చదివితే యోసేపు పొతిఫర్ ఇంట్లో ఉన్నాడు, పొతిఫర్ భార్య ద్వారా శోధన వచ్చింది, ఆ శోధన విడిచిపెట్టి పారిపోయాడు. మనం కూడా శోధన ఉన్నప్పుడు విడిచిపెట్టి పారిపోవాలి, అది మనం బాగా గుర్తుంచుకోవాలి. శ్రమలు ఉన్నప్పుడు మాత్రం కొన్నిసార్లు తప్పదు అక్కడే ఉండాలి, దేవుని కృపను బట్టి ఎదుర్కోవాలి, ఎందుకంటే దేవుని చిత్తం అలాగే ఉన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా మనం ఎదుర్కొని తీరాలి. కాబట్టి రెండవదిగా దావీదును ఆ విధంగా దేవుడు కాపాడినట్టుగా ఈ 19 మొదటి సమూయేలు గ్రంథంలో చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధాత్మ అనేటువంటి అంశం గురించే వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉన్నాం. అండ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అపాన్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కేమ్ అపాన్, అనగా యెహోవా ఆత్మ సౌలు దూతల మీదకి దిగివచ్చను, దేవుని ఆత్మ సౌలు దూతల మీదకి దిగివచ్చను అనేటువంటి అంశం మొదటి సమూయేలు 19:20 పరిశుద్ధాత్మ గురించే వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉన్నాం. అండ్ థర్డ్ వే గాడ్ ప్రొటెక్టెడ్ డేవిడ్, అనగా మూడవదిగా దేవుడు దావీదును ఏ విధంగా కాపాడాడు, భద్రపరిచాడు అనేది మనం వినబోతుంటున్నాం. గాడ్ ప్రొటెక్టెడ్ డేవిడ్ త్రూ ఎ బ్రైడ్ కాల్ మీకాల్, అనగా వధువైనటువంటి పెళ్లి కుమార్తె అయినటువంటి భార్య అయినటువంటి మీకాల ద్వారా దేవుడు దావీదును కాపాడినట్టుగా ఈ యొక్క లేఖన భాగంలో మనం చూస్తాం. ఎంత గొప్ప అద్భుతం, దేవుడు అనేకులను కూడా వాడుకుంటూనే ఉన్నాడు. స్టార్టింగ్లో నేను ఒక మాట చెప్పాను, ఏమనంటే గాడ్ హ్యాస్ మెనీ వేస్ ఆఫ్ ప్రిజర్వింగ్ హిస్ పీపుల్, గాడ్ హ్యాస్ మెనీ వేస్ ఆఫ్ ప్రొటెక్టింగ్ హిస్ పీపుల్. దేవుడు అనేక విధాలుగా తన ప్రజలను భద్రపరుస్తాడు, దేవుడు అనేక విధాలుగా తన బిడ్డలను కాపాడుతాడు అనేది కూడా స్టార్టింగ్లోనే చెప్పాను. ఇప్పుడు ఎవరెవరి ద్వారా కాపాడుతున్నాడు అంటే, మూడవదిగా దేవుడు ఏ విధంగా కాపాడుతున్నాడు అంటే, వధువైన భార్య అయినటువంటి పెళ్లి కుమార్తె అయినటువంటి మీకాలు ద్వారా దేవుడు దావీదును కాపాడినట్టుగా ఇదే లేఖన భాగంలో మనం చూడగలం. నా దేవుని బిడ్డ అనేది ఎక్కడ రాయబడింది? మొదటి సమూయేలు గ్రంథం 19:11-15
చదివితే అక్కడ రాయబడ చంపడానికి సౌలు వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా ఎక్కడున్నాడు దావీదు అన్నప్పుడు అనారోగ్యంగా ఉన్నాడు మంచం మీద పడుకొని ఉన్నాడు ఆ విధంగా చెబుతున్నప్పుడు కూడా రకరకాలుగా ఏర్పాట్లన్నీ కూడా చేసి మంచం మీద పడుకున్నట్టుగా హీ సిక్ అన్నట్టుగా చూపించినప్పటికీ కూడా చివరిగా దావీదు ఏ విధంగా పారిపోయేటట్టుగా వాట్ వాస్ హర్ ప్లాన్ అండ్ హౌ డిడ్ షీ ఇంజనీర్ ద ప్లాన్ అనగా ఆ ప్రణాళిక ఏమని సిద్ధపరిచింది ఏ విధంగా ఆ ప్రణాళికను అమలు పరిచింది మీకాలు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం కాబట్టి కొన్ని విషయాలు మనం విందాం దావీదు ఎలాగా పారిపోయాడు ఎలా తప్పించుకొని వెళ్ళిపోయాడు సౌలు చేతిలోంచి మీకాలు ఇంట్లో నుంచి అని అంటే కిటికీ ద్వారా కిటికీ గుండా దావీదు పారిపోయినట్టుగా లేకపోతే తప్పించుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూడగలం బైబిల్ అంతా కూడా చదివితే దేవుని ద్వారా మూడు చోట్ల మూడు కిటికీల ద్వారా కొందరు తప్పించుకున్నట్టుగా తర్వాత పారిపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూడగలం మొట్టమొదటి కిటికీ బైబిల్లో ఏదనగా యెహోషువా గ్రంథం 2:14-15 దేవుని బిడ్డలారా ఎవరు ఆ కిటికీలోంచి పారిపోయారనగా వేగువారు వేగు చూసేటువంటి వారిని యెహోషువా పంపిస్తాడు యెరికో పట్టణానికి కాబట్టి రాహాబు యొక్క కిటికీలో నుంచి ఇంట్లో ఉన్న కిటికీలోంచి వేగుల వారు తప్పించుకొని పారిపోయినట్టుగా యెహోషువా గ్రంథం 2:15 మనం చూడగలం ఆ తర్వాత స్పైస్ ద ఎస్కేప్ ఫ్రమ్ ద విండో ఆఫ్ రెహాబ్ ఫ్రమ్ జెరికో ఎరికో పట్టణంలోంచి రాహాబు ఇంటికి ఉన్నటువంటి కిటికీలోంచి వారు పారిపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూడగలం మొత్తం మూడు కిటికీలు చూస్తాం ఇక రెండవ కిటికీ ఎక్కడ చూస్తామంటే డేవిడ్ ఎస్కేపింగ్ సాల్ అనగా దావీదు దేవుని బిడ్డారా సౌలు నుంచి మీకాలు ఇంట్లో కిటికీలోంచి పారిపోవడం మొదటి సమూయేల్ గ్రంథం 19:12 మనం చూడగలం 1 Samuel 19:12 దావీదు కిటికీలో నుంచి ఆ కిటికీ గుండా తప్పించుకోవడం పారిపోవడం అంటున్నది మనం చూస్తాం అండ్ ద థర్డ్ విండో ఇన్ ద బైబిల్ బైబిల్లో మూడవ కిటికీ ఏమనగా 2 Corinthians 11:32-33 చదివితే దమస్కుకు రాసినటువంటి అరెత అనేటువంటి ఆయన దగ్గర ఒక అధిపతి ఉన్నాడు ఆ అధిపతి పౌలును బంధించడానికి చూస్తుండగా పౌలు కిటికీలో నుంచి తప్పించుకున్నట్టుగా పారిపోయినట్టు 2 Corinthians 11:32-33 అనగా 2 Corinthians 11:32-33 మనం చూస్తాం పాల్ ఎస్కేపింగ్ ఫ్రమ్ అరెటాస్ అనగా అరెత అనేటువంటి రాజు దగ్గర నుంచి దేవుని బిడ్డలారా పౌలు కిటికీ గుండా తప్పించుకోవటం అనేటువంటిది మనం చూస్తాం కాబట్టి బైబిల్లో మూడు కిటికీలు మనం చూస్తున్నాం ఒకటి యెహోషువా గ్రంథంలో రహాబ్ యొక్క కిటికీలో వేగుల వారు తప్పించుకోవడం చూస్తాం రెండవదిగా మీకాలు అనేటువంటి ఆమె ఇంట్లో ఆ కిటికీలోంచి దావీదు తప్పించుకోవటం 1 Samuel 19:19 మనం చూస్తాం ఆ తర్వాత మూడవదిగా 2 Corinthians 11:32-33 అరేత నుంచి దేవుడరా అతని రాజు దగ్గర నుంచి ఆ పౌలు తప్పించుకోవడం అంటే మనం చూస్తాం ఈ మూడు కిటికీల గురించి పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం అయితే ఒక విషయం మనం గ్రహించాలి ఇందులో మనం ఏంటి అని అంటే ఎందుకు మీకాలు బ్రైడ్ అని చెప్పాను ఎందుకు వధువు అయినటువంటి మీకాలని చెప్పాను ఎందుకు భార్య అయినటువంటి మీకాలని చెప్పాను ఎందుకు పెళ్లి కుమార్తె అయినటువంటి మీకాలని చెప్పాను దావీదు యొక్క భార్య కనుక ఎగ్జాక్ట్లీ యేసు ప్రభు వారు కూడా వరుడే యేసు ప్రభు వారు కూడా పెళ్లి కుమారుడే సంగమైనటువంటి మనమే ఆయనకు భార్యగా ఉన్నాం ఆయనకు వధువుగా ఉన్నాం ఆయనకు పెళ్లి కుమార్తెగా ఉన్నాం కాబట్టి దీన్ని పాజిటివ్గా కనుక మనం తీసుకుంటే పీపుల్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అనగా ఎవరైతే క్రీస్తు శరీరములు ఉన్నారో వారందరూ కూడా దే ఆర్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ బాగా పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి పీపుల్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ ఆర్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ ఎంతమంది అయితే యేసు ప్రభుని సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించి దేవుడ క్రీస్తు అనేటువంటి శరీరంలో వాళ్ళందరూ కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆయన పెళ్లి కుమార్తె అయి ఉన్నారు ఆయన భార్య అయి ఉన్నారు ఆయన వధువు అయి ఉన్నారు ఆత్మీయ భాషలో అనేది మనం గుర్తుంచుకోవాలి అండ్ దే ఆర్ ద వన్స్ అనగా ఎవరైతే సంఘంలో విశ్వాసులు ఉన్నారో ఎవరైతే సంఘంలో దేవుని ప్రజలు ఉన్నారో ఎవరైతే సంఘంలో దేవుని బిడ్డలు ఉన్నారో వారందరూ కూడా క్రీస్తు శరీరమై ఉన్నారు కనుక ఆ క్రీస్తు శరీరమే వధువైన సంఘం భార్య అయిన సంఘం పెళ్లి కుమార్తెనటువంటి సంఘము కనుక వారే ప్రపంచాన్ని కాపాడతారు రక్షిస్తారు ఈరోజు రక్షణ సువార్త ప్రకటించేది ఎవరండి క్రైస్తవ సంఘంలో ఉన్న దేవుని బిడ్డలైనటువంటి వారే రక్షణ సువార్త ప్రకటిస్తారు అండ్ ఫోర్త్ వే గాడ్ ప్రొటెక్టెడ్ డేవిడ్ ఇప్పుడు దేవుని బిడ్డరా దేవుని ఆత్మ సౌలు దూతల మీదకి వచ్చాను యెహోవా ఆత్మ సౌలు దూతల మీదకి వచ్చాను పరిశుద్ధాత్మ అనేటువంటి అంశం గురించి ధ్యానించుకుంటున్నా మూల వాక్యం 1 Samuel 19:20 కాబట్టి సౌలు దూతల మీదకి పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మ యెహోవాత్మ దిగి రావటం మనం చూస్తాం ఫోర్త్ వే గాడ్ ప్రొటెక్టెడ్ డేవిడ్ దేవుని బిడ్డారా నాలుగవ పద్ధతి దేవుడు తన కృపలో దావీదును కాపాడ్డా డేవిడ్ దేవుని బిడ్డారా మేడ్ హిస్ వే టు శామ్యుయల్ అనగా సౌలు తన వెంటబడి చంపుతున్నాడని తెలుసుకున్నటువంటి అతను యోనాథాను ద్వారా కాపాడబడ్డాడు
తను స్వయంగా తప్పించుకొని వెళ్ళాడు. మూడవదిగా మీకాల ద్వారా అతను కాపాడబడ్డాడు. నాలుగవదిగా మళ్ళీ అతను సమూయేలు దగ్గరికి వెళ్ళి సమూయేలు ద్వారా కాపాడబడాలి అని అనుకున్నాడు. అందుకనే మొదటి సమూయేలు గ్రంథం 19:18-24 చదివితే ఎవరి దగ్గరికి వెళ్తే నాకు రక్షణ భద్రత కలుగుతుంది అని అనుకున్నాడో ప్రవక్త అయినటువంటి సమూయేలు దగ్గరికి వెళ్ళాడు. ఇంత గొప్ప అభిషక్తుడు అయినప్పటికీ కూడా, దావీదు మీద దేవుని ఆత్మ ఉన్నప్పటికీ కూడా, తనకు సీనియర్ అయిన కింగ్ మేకర్ అయిన దేవుని బిడ్డ ప్రొఫెట్ అయిన లీడర్ అయిన ప్రీస్ట్ అయినటువంటి సమూయేలు దగ్గరికి దావీదు వెళ్ళటం మనం చూస్తాం. రియలైజింగ్ దట్ సాల్ వాస్ డిటర్మిన్ టు డెస్ట్రాయ్ హిమ్, ఇక సౌలు నిర్ణయించుకున్నాడు నన్ను ఎలాగైనా చంపాలని, నాశనం చేయాలని. అందుకనే డేవిడ్ వెంట్ టు ప్రాఫెట్ శామ్యుయేల్, అందుకనే నేను సమూయేలు దగ్గరికి వెళ్తాను, ప్రవక్త అయిన సమూయేలు దగ్గరికి వెళ్తే ఆయన దగ్గర దేవుడు సన్నిధి ఉంటుంది కనుక నేను కాపాడబడతాను, భద్రపరచబడతాను, రక్షించబడతాను అని ప్రవక్త అయినటువంటి సమూయేలు దగ్గరికి దావీదు వెళ్ళటం పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. నా దేవుడరా, శామ్యుయేల్ నాట్ ఓన్లీ టాక్ టు డేవిడ్ బట్ హీ వాక్డ్ విత్ డేవిడ్. శామ్యుయేల్ నాట్ ఓన్లీ టాక్ టు డేవిడ్ బట్ హీ వాక్డ్ విత్ డేవిడ్. సమూయేలు దావీదుతో మాట్లాడటమే కాదు కానీ సమూయేలు దావీదుతో కూడా కలిసి నడుస్తాడు. మన దేవుడు ఎలాంటి వాడు అంటే మనతో మాట్లాడేటువంటి దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడు అని అంటే మనతో నడిచేటువంటి దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, బైబిల్ చదవండి, ఆదాముతో దేవుడు మాట్లాడాడు. బైబిల్ చదవండి, హానోకు దేవునితో నడిచాడు. బైబిల్ చదవండి, దేవుని బిడ్డలారా, నోవహుతో దేవుడు మాట్లాడాడు. బైబిల్ చదవండి, అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, ఇస్సాకుతో దేవుడు మాట్లాడాడు, యాకోబుతో దేవుడు మాట్లాడాడు. ఇక మోషేతో అంటారా ఎన్నిసార్లు దేవుడు మాట్లాడాడో, సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. ఇలాగ చాలామందితో కూడా దేవుడు మాట్లాడడం పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. మనము నమ్ముకున్న దేవుడు సజీవుడు, జీవం గల దేవుడు గనక మనతో మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. రెండవదిగా దేవుని బిడ్డలారా, ఎవరు నడుస్తారో తెలుసండి, జీవం గల దేవుడే మనతో కూడా నడుస్తాడు. చల్లని పూట ఏదేని తోటలో ఆదికాండ 3వ అధ్యాయంలో ఆదాము హవ్వలతో నడిచినటువంటి దేవుడు, హానోకుతో కూడా నడిచినటువంటి దేవుడు, ఆ తర్వాత నోహుతో కూడా నడిచినటువంటి దేవుడు, ఈరోజు మీతో నాతో కూడా అదే దేవుడు నడుస్తూనే ఉన్నాడు. అడుగులు తడబడకుండా మనల్ని కాపాడుతూనే ఉన్నాడు. కాబట్టి శామ్యుయేల్ నాట్ ఓన్లీ టాక్డ్ విత్ డేవిడ్ బట్ హీ ఆల్సో వాక్డ్ విత్ డేవిడ్. సమూయేలు దావీదుతో మాట్లాడటమే కాకుండా దావీదుతో నడవడం కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. అయితే దేవుని బిడ్డలారా, ఒకటి గుర్తుంచుకోవాలి, 1 శామ్యుయేల్ 19 చదువుతుండగా మనకేమర్థమవుతుంది అని అంటే, యెషయా గ్రంథం చదివినా, యిర్మీయా గ్రంథం చదివినా, ఎహెస్కేలు గ్రంథం చదివినా ఆ నడక గురించి కూడా మనం తెలుసుకుంటాం. ఎందుకంటే దే వాక్ విత్ అస్ అనగా మాట్లాడినప్పుడు, ప్రవక్తలు పుస్తకాలు మనం చదువుతున్నప్పుడు వారు మనతో మాట్లాడినట్టే ఉంటుంది, వారు మనతో నడిచినట్టే ఉంటుంది. అంటే దేవుడు సన్నిధి మనతో ఉంటుంది, దేవుడు మనతో మాట్లాడినట్టే ఉంటుంది. బైబిల్ మనం చదువుతుంటే దేవుడు మనతో నడిచినట్లే ఉంటుంది యథార్థంగా. అందుకనే చాలాసార్లు మన అడుగులు తడబడకుండా దేవుడు మనల్ని కాపాడుతూనే ఉన్నాడు. ఇద్దరు నడిచి 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 ఎక్కడికి, ఏ ప్రాంతానికి వెళ్ళారంటే నాయోత్ అనేటువంటి ప్రాంతానికి దావీదు వెళ్తాడు. ఈ నాయోత్ అనేటువంటి ప్రాంతం ఏంటంటే, నాయోత్ అనేటువంటి మాటకు అర్థమేమనగా హెబ్రీ భాషలో డ్వెల్లింగ్స్ అని అర్థం, లేకపోతే హ్యాబిటేషన్స్ అని అర్థం, అనగా నివాస స్థలములు అని అర్థం. నాయోత్ అనేటువంటి ప్రాంతానికి వెళ్తారు. అయితే దానికి రెండు పేర్లు కూడా ఉండొచ్చు. ఒకటి, ఇట్ మస్ట్ బి ద నేమ్ ఆఫ్ ద రెసిడెన్స్ ఆఫ్ శామ్యుయేల్ ఇన్ రామా. రామా అనేటువంటి ఆ పట్టణంలో సమూయేలు యొక్క ఇంటి పేరు నాయోత్ అయి ఉండాలి. లేదు అని అంటే, సమూయేలు ప్రవక్తల పాఠశాలలు అక్కడ స్థాపించాడు గనక ప్రవక్తల సంఖ్య పెరుగుతుండగా పాఠశాల గదులు పెరుగుతున్నాయి. ప్రవక్తల సంఖ్య పెరుగుతుండగా పాఠశాల గదులు పెరుగుతున్నాయి. కాబట్టి డ్వెల్లింగ్స్, పాఠశాల పెరుగుతుండగా నివాస స్థలాలు పెరుగుతున్నాయి. ప్రవక్తలు కొద్ది మందే, తర్వాత సమూయేలు ప్రాఫిట్ స్టార్ట్ చేశాడు కాబట్టి పాఠశాల చాలామంది వచ్చి జాయిన్ అవుతున్నారు, నేర్చుకుంటున్నారు. ప్రవక్తలందరూ వాక్యం నేర్చుకుంటున్నారు సమూయేలు ద్వారా. ప్రవక్తల సంఖ్య పాఠశాలలో పెరుగుతుండగా ప్రవక్తల కొరకు అనేక నివాస స్థలాలు కట్టాడు సమూయేలు. అందుకని దాన్ని నాయోత్ అని కూడా అంటారు. రామాలో ఉన్న తన ఇంటి పేరు కూడా నాయోత్ అని కూడా అయి ఉండొచ్చు. మనం కూడా గృహప్రవేశం చేస్తే తప్పనిసరిగా ఒక క్రైస్తవ పేరు, బైబిల్ పేరు మన ఇంటికి పెట్టుకోవాలి, పెట్టుకుంటాం కూడా. అందుకని నాయోత్ ఎందుకు వచ్చిందనేది నేను మీతో పంచుకున్నాను. ఆ టైంలో దేవుని బిడ్డలారా ఒక బావి దగ్గర పంపిస్తాడు. ఎవరిని పంపిస్తాడంటే, సౌలు తన దూతలను 3 సార్లు పంపిస్తాడు. 3 సార్లు పంపించినప్పుడు మొదటిసారి ఆ దూతలు వెళ్తారు. ఎక్కడున్నాడని తెలుసుకున్నప్పుడు దేవుని బిడ్డలారా ఎందుకు వెళ్తారు అంటే, దావీదును పట్టుకొని బంధించి తీసుకొని రావడానికి ఆ దూతలు దావీదు దగ్గరికి వెళ్తారు, నాయోత్ దగ్గరికి వెళ్తారు. అంటే దావీదును పట్టుకొని వస్తే సౌలు చంపేయాలని. అయితే మెసెంజర్స్ ఆఫ్ ప్రాఫిట్స్ యాజ్ ఎ బిగ్ గ్రూప్ ప్రొఫెసైంగ్, అనగా గొప్ప సమాజముగా సమూయేలు స్థాపించిన ప్రవక్తల పాఠశాలలో ఉన్నటువంటి ప్రవక్తలు నాయోత్ అనేటువంటి స్థలంలో
అందరు కూడా ఒక గొప్ప సమాజముగా వాళ్ళు ప్రవచిస్తూ ఉండటం అనేటువంటిది సౌలు యొక్క దూతలు చూస్తారు. అయితే శామ్యూయేల్ యాజ్ లీడర్ ఆఫ్ ప్రాఫిట్స్, ఆ ప్రవక్తల పాఠశాలలో నాయకులు నివాస స్థలాల్లో ఉన్న ఆ ప్రవక్తలందరికీ కూడా నాయకుడుగా ఉండటం కూడా ఎవరు చూస్తారంటే సౌలు యొక్క దూతలు చూస్తారు. అక్కడికి వెళ్ళి దావీదును బంధిద్దాం, దావీదును పట్టుకుందామని సౌలు చేత పంపబడినటువంటి దూతలు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నాయకుడుగా సమూయేలును చూస్తారు. సమూయేలు కింద చాలామంది ప్రవక్తలందరూ కూడా కలిసి ప్రవచించడం అనేటువంటిది ఈ సౌలు యొక్క దూతలు దావీదును బంధించడానికి వెళ్తే అక్కడ చూస్తారు. నా దేవుని బిడ్లారా, అక్కడ ఏం కనిపిస్తుందంటే దెన్ కేమ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ అపాన్ సౌల్స్ మెసెంజర్స్. అప్పుడు దావీదును బంధించడానికి వెళ్ళినటువంటి సౌలు దూతలు, బాగా మీరు వినాలి వాక్యం, ప్రవక్తలు ప్రవచించడం ప్రకటించడం చూస్తూ సమూయేలు వారికి నాయకుడుగా ఉండడం చూసరికి అప్పుడు వారి మీదకి దేవుని ఆత్మ దిగిరావటం మొదటి సమూయేలు గ్రంథం 19:20 చూస్తాం. అండ్ దే ఆల్సో ప్రొఫెసైడ్, దావీదును బంధించడానికి పట్టుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ప్రకటించడం ప్రవచించడం మొదలుపెట్టారు. దేవుని ఆత్మ సింపుల్గా చెప్తున్నాను, వారిని అలా కంట్రోల్ చేసేసింది. పరిశుద్ధాత్మ దావీదు మీద దాడి జరగకుండా దేవుడరా సౌలు దూతలను అలా పట్టుకొని బంధించి వారి చేత కూడా ప్రకటించినట్టుగా ప్రవచింపజేసేటట్టుగానే దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ కార్యం జరిగింది. బాగా మీరు వినాలి, మొదటిసారి దూతలను పంపాడు, దేవుని ఆత్మ వారి మీదకి దిగరాగా వాళ్ళు ప్రవచించారు. అరే ఏంటి సౌలుకు మరి దావీదు నాకు దొరకలేదు అనుకున్నాడు. రెండవసారి దూతలను పంపించాడు, వాళ్ళు కూడా ఆ విధంగా ప్రకటించారు, ప్రవచించారు. మూడవసారి కూడా దూతలను పంపించాడు, వాళ్ళు కూడా అక్కడే ఉండిపోయారు, ప్రకటించారు, ప్రవచిస్తూనే ఉన్నారు. ఇదేంటి మూడుసార్లు మూడు గుంపులను దూతలను పంపించారు, నా మెసెంజర్స్ నా పనివారిని పంపించాను, ఆ దావీదును పట్టుకొని రాలేదే, ఈసారి స్వయంగా వెళ్తాడు. ఒక బావి దగ్గరికి వెళ్తాడు, ఆ బావి దగ్గర తెలుసుకొని దేవుని బిడ్డరా ఎక్కడున్నాడు అని అంటే అదిగో నాయోతులో ఉన్నాడు అని తెలిసినప్పుడు నాయోతుకి వెళ్తే పరిశుద్ధ గ్రంథం చదివితే సాల్స్ దేవుని బిడ్డరా అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు సాల్స్ మెసెంజర్స్ లేడ్ అసైడ్ ద మర్డరస్ పర్పస్. సాల్స్ మెసెంజర్స్ లేడ్ అసైడ్ ద మర్డరస్ పర్పస్ అనగా సౌలు యొక్క దూతలు దావీదును చంపడానికి బంధించడానికి వచ్చినటువంటి వాళ్ళు వచ్చినటువంటి ఉద్దేశాన్ని వాళ్ళందరూ కూడా మర్చిపోయారు. కారణం ఏంటో తెలుసా? ప్రవక్తలు ప్రవచిస్తున్నారు, ప్రవక్తలు ప్రకటిస్తున్నారు, ప్రవక్తలు దేవుడి సన్నిధిలో ఉన్నారు, దావీదు దేవుడి సన్నిధిలో ఉన్నాడు, సమూయేలు దేవుడి సన్నిధిలో ఉన్నాడు. చివరికి మూడు గుంపులు వెళ్ళినటువంటి వాళ్ళు, చంపడానికి వెళ్ళిన వాళ్ళు, బంధించడానికి వెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి రాలేదు. తద్వారా సౌలే స్వయంగా వెళ్ళిపోయాడు. సౌలు కూడా అప్పుడు ప్రకటించడం ప్రవచించడం మొదలు పెడతాడు. ఇప్పుడు అర్థమవుతుందా అండి? దేవుని ఆత్మ ఎవరినైనా వారి ఆధీనంలోకి తీసుకుంటుంది. మంచి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. కంపారిజన్లో John 7 చదివితే, యోహాను సువార్త 7:10 చదివితే, ప్రధాన యాజకులు ఆ తర్వాత దేవుని బిళ్ళరా స్క్రైబ్ శాస్త్రులు అనేటువంటి వారు బంట్రోతులను పంపిస్తారు. యేసు ప్రభు చాలా బోధించేస్తున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు, వెళ్ళి అతన్ని బంధించి తీసుకొని రండి అని అంటారు. ఈ బంట్రోతులు యేసు ప్రభువారిని బంధించడానికి వెళ్తారు. ఎవరు ఆజ్ఞలు పొందుకొని? ప్రధాన యాజకులు శాస్త్రులకి ఆజ్ఞలు పొందుకొని 7:10 యోహాను సువార్తలో యేసు ప్రభువును బంధించడానికి వెళ్తారు. యేసు ప్రభు ఆ టైంలో వాక్యం బోధిస్తూ ఉంటాడు. ఈ బంట్రోతులు వెళ్ళిపోయి చేతులు కట్టుకొని యేసు ప్రభువును అలాగే చూస్తారు. అలాగే చూసి బంధించి తీసుకొని రావాల్సినటువంటి వారు చేతులు కట్టుకొని అలాగే ఎవరి దగ్గరికి రిటర్న్? ఖాళీ చేతులతో వస్తారు. ఎవరి దగ్గరికి? ప్రధాన యాజకుల దగ్గరికి, శాస్త్రుల దగ్గరికి. ఏంటి మీరు ఖాళీ చేతులతో వచ్చారు, ఎందుకు ఆ యేసును పట్టుకోలేదంటే అప్పుడు చెప్తారు, ఆయన మాట్లాడినట్టుగా ఎవరూ మాట్లాడలేదని. అద్భుతం! మీతో మాట్లాడే దేవుడు యేసు ప్రభు గారు. అనారోగ్యం ఉందా? మాట్లాడతాడు. కృంగిపోయి ఉన్నావా? మాట్లాడతాడు. గుండె నీరు కారిందా? మాట్లాడతాడు. గుండె చెదిరిపోయిందా? మాట్లాడతాడు. మరణ పడక మీద ఉన్నావా? మాట్లాడతాడు. అప్పులో అనేటువంటి ఊబిలో కూరుకుపోయావా? మాట్లాడతాడు. కోర్టు కేసులో, పోలీస్ కేసులో సతమతం అవుతూ ఉన్నావా? మాట్లాడేటువంటి దేవుడుగానే ఉన్నాడు. ఆదరించేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన మాట్లాడినట్టుగా ఎవరూ మాట్లాడలేదు. నోబడీ స్పోక్ లైక్ హిమ్ అని వాళ్ళు సాక్ష్యం చెప్తారు. మేము బంధించలేకపోయాం, కారణం ఆయన మాటలు అలా ఉన్నాయి. ఆయన మాటల్లో ఆజ్ఞ ఉంది, ఆయన మాటల్లో అభిషేకం ఉంది, ఆయన మాటల్లో ఆదరణ ఉంది. కాబట్టి ఆ మాటలు వింటూ ఉంటే మాకే ఆజ్ఞాపించబడినట్టుగా ఉంది, ఆదరించబడినట్టుగా ఉంది. అభిషేకంతో కూడినటువంటి మాటలు మాట్లాడుతుంటే మేమే ఆయన మాటలకు బందీలమైపోయి ఖాళీ చేతులతో ఆయన్ను బంధించకుండా తిరిగి వచ్చామని వాళ్ళు సాక్ష్యం చెప్తారు. కాబట్టి మీరు నేను కూడా దీని ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం? దేవుని ఆత్మ సౌలు దూతల మీదకి దిగిరాగా, అండ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అపాన్, అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కేమ్ అపాన్, పరిశుద్ధాత్మ వారి మీదకి దిగిరాగా, పరిశుద్ధాత్మ అనే అంశం గురించి ధ్యానిస్తున్నాం. సో లాజిక్గా ఒక మాట చెప్తాను, సౌలు యొక్క దూతలే చంపడానికి వెళ్తే మూడు గుంపులుగా వారి మీదుగా దేవుడి ఆత్మ దిగొచ్చి వారిని కంట్రోల్ చేస్తే వాళ్ళు కూడా ప్రకటించడం ప్రవచించడం మొదలు పెడితే, ఇక మీరు నేను లాజిక్ ఆలోచించండి, యేసు ప్రభుని సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించినటువంటి మన మీదకి
మన నిజంగా ఇష్టపడి ప్రార్థన చేసి అడిగితే ఇంకెంత పరిశుద్ధాత్మను మన మీదకి పంపిస్తాడో ఒకసారి ఆలోచించండి. మీరు నేను ఆ విధంగా పరిశుద్ధాత్మ చేత నింపబడితే ఎన్ని గొప్ప కార్యాలు ఆశ్చర్యకార్యాలు మీ ద్వారా దేవుడు జరిగిస్తాడు. ఒకసారి ఊహించండి. దేవుడి మాటలు దీవించునుగాక.